ఈరోజు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారి బెయిల్పై బెయిలు రద్దు చేయాలి అని కోరుతూ సిఐడి వారి ద్వారా జగత్ విఖ్యాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరఫు నుంచి కోర్టులో వ్యాజ్యం వేయించారు దానిపైన ఈరోజు సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్గా కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది ఈ వ్యాఖ్యల్ని వక్రీకరించి అబద్ధాలని ప్రజలు నమ్మే విధంగా తన పిరికి సైన్యం తన పిరికి సైన్యానికి ధైర్యాన్ని నూరుపోసేటువంటి మాత్ర కింద నీల్ మీడియాలో సాక్షి దాని అనుబంధ మీడియాలు ఏమైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఈరోజు ఒక అబద్ధాన్ని ప్రచారం చేయిస్తూ ఉన్నారు సాక్షాత్తు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కూడా నిస్సిగ్గుగా నిర్లజ్జగా నిర్భయంగా ఈరోజు వక్రీకరించేటువంటి సాహసానికి ఈ గ్యాంగ్ తెగించినటువంటి పరిస్థితి రోజు మనం చూస్తూ ఉన్నాం సాక్షిలో చెప్తున్నారు చంద్రబాబు గారి చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీసీఐడి పిటిషన్పై సుప్రీంలో సుప్రీంకోర్టులో విచారణ చంద్రబాబుకు బెయిలు షరతులు విధించిన సుప్రీంకోర్టు గతంలో ఎలాంటి షరతులు లేవని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరించినటువంటి సుప్రీంకోర్టు చంద్రబాబు బెయిల్ షరతులు పాటించాల్సిందే వీళ్ళే నిర్ణయిస్తున్నారు బాబు రాజకీయ ర్యాలీలు నిర్వహించొద్దు పాల్గొనవద్దు కేసులకు సంబంధించిన అంశాలు మీడియాలో మాట్లాడవద్దు ఎంత సాహసం టే భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని చూసి చంద్రబాబు నాయుడు గారి పేరు వింటేనే జగన్మోహన్ రెడ్డి భయపడిపోతున్నాడు అనేటువంటి దానికి ఇది చక్కని ఉదాహరణ చెప్తా ఉంది కదా తాడేపల్లి గ్యాంగ్ సింహం సింగిల్గా వస్తుంది ధైర్యంగా ఉంటుంది అని ఆ సింహం ఈరోజు భయంతో ఒడిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది సింహాన్ని చెప్పుకుంటున్నటువంటి నక్క కుయుక్తులతోటి అబద్ధపు ప్రచారాలతోటి ప్రజల్ని నమ్మించాలి ప్రజల్ని మోసగించాలి ప్రజలను దోచుకోవాలి అని ఆలోచన చేస్తున్నటువంటి ఈ సింహము పేరు చెప్పుకుంటూ జీవిస్తున్నటువంటి నక్కా బ్యాచ్ ఈరోజు చెప్తా ఉంది సుప్రీంకోర్టు ఏం చెప్పింది సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఏమిటి చాలా స్పష్టంగా సెవెంటీన్ ఏ పైన తీర్పు వచ్చే వరకు ఈ కేసు విచారణ చేపట్టలేమని చెప్పేసి సిఐడికి తేల్చి చెప్పింది సెవెంటీన్ ఏలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్కి సంబంధించినటువంటి దాంట్లో అక్రమంగా అరెస్ట్ చేయబడ్డారో అక్రమంగా అభియోగాలు మోపడ్డాయో ఆ కేసులో సెవెంటీన్ ఏదైతే అడిగున్నామో ఆ తీర్పు వచ్చే వరకు కూడా ఈ బెయిల్కి సంబంధించి బెయిల్ రద్దుకు సంబంధించి ఎటువంటి విచారణ చేపట్టబోమని అని చెప్పి స్పష్టంగా చెప్పింది దాని తర్వాతనే విచారణ చేస్తామని చెప్పింది అదే చెప్తూ దానిలోనే ఏదైతే బెయిల్ హైకోర్టులో బెయిల్లో ఉన్నటువంటి కండిషన్స్ సుప్ ఈ సిఐడి వాళ్ళు అడిగినటువంటి రాజకీయ సభల్లో పాల్గొనివద్దు సమావేశాలు పెట్టనివద్దు ప్రజల్లో తిరగనియొద్దు బయటికి రానియొద్దు ఏవైతే వీళ్ళు కండిషన్స్ కోరారో ఇవన్నిటినీ కూడా సర్వోన్నత న్యాయస్థానం కూడా తోసిపుచ్చింది వాటన్నిటిని సిఐడి అడగడం తప్పు అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారి సభల్లో పాల్గొనవచ్చు రాజకీయ సమావేశాలు పెట్టవచ్చు ప్రజల్లో తిరగవచ్చు అని చెప్పి చాలా క్లియర్గా కూడా చెప్పడం జరిగింది అయితే అక్కడ చెప్పిన అంశం ఏంటంటే వీళ్ళకి అర్థం కావటంలా ఎవరికి ఆ మొట్టికాయ పడిందో అర్థం కావటంలా వెనకటికి మా ఊర్లో ఒకడు ఇంట్లో పెళ్లాం చేతిలో తన్నులు తిని బయటకు వచ్చి చంపేస్తాముడా నా సంగతి నీకు తెలుసోలేదు అని పెద్ద పెద్దగా అరుస్తుంటాడు అదే టైప్లో ఉంది ఈరోజు జగన్ రెడ్డి బ్లూ మీడియా వాదన ఎవరికి షరతులు పెట్టింది ఎవరు నిన్న దాకా రా దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర రాష్ట్రాలు తిరిగి మీడియా సమావేశాలు పెట్టారు స్కిల్ కేసు మీద సుప్రీంకోర్టు వ్యాఖ్య ఏమిటి స్కిల్ కేసుకు సంబంధించి ఉభయలో కూడా సంయమనం పాటించండి ప్రెస్ మీట్లు పెట్టకండి దానిపైన సమావేశాలు నిర్వహించవద్దని చెప్పారు ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు ఈ సమావేశాలు నిన్నటి వరకు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సంజయ్ ఏఐజీగా ఉన్నటువంటి పొన్నవాల సుధాకర్ రెడ్డి వీళ్ళు కదా దేశంలో వివిధ రాష్ట్రాలు తిరిగి వీటిపైన సమావేశాలు పెట్టింది మీరు సమావేశాలు పెట్టొద్దు అని చెప్పింది ఎవరికి సిఐడికి చెప్పింది అడిషనల్ అడ్వకేట్ జనరల్కి చెప్పింది ఒక రకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెప్పింది ఈ పిచ్చి కూతు ఆపండి మీ అబద్ధ ప్రచారాలు నిలువరించండి అని చెప్పేసి సుప్రీంకోర్టు వాళ్ళకి చెప్తే అదేదో చంద్రబాబు నాయుడు గారికి షరతులు ఉన్నాయని చెప్పేసి అని నమ్మించే ప్రయత్నం ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం తన పిరికి పంద ముఠాని దానికోసం వాళ్ళకి లేని ధైర్యాన్ని తెచ్చిపెట్టేదానికోసం రావడం లేదులే చంద్రబాబు నాయుడు గారు మన దోపిడీలకి మన దురాగతాలకి హడ్డు లేదు అడ్డుకునేటువంటి వాళ్ళు లేడు అని చెప్పేసి నమ్మించేటువంటి ప్రయత్నం కాదా ఇది ఈరోజు బ్లూ మీడియా చేస్తున్నటువంటి విష ప్రచారం ఆ రకమైనటువంటి దుర్మార్గానికి చిహ్నం కాదా సుప్రీంకోర్టు చెప్పింది ఏమిటి బ్లూ మీడియాలో ఈరోజు మీరు వేయిస్తున్నటువంటి స్కోలింగ్స్ ఏమిటి దేనికోసం ఇది అంత భయమా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ సమావేశాలు నిర్వహించబోతున్నారు సభలు పెట్టబోతున్నారు అంటే అంత భయానికి లోనైపోతా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఠాలో ఉందా అంత భయమా మీకు నిన్నటిదాకా మీరు చెప్తున్నారు కదా ఈ రాష్ట్రంలో తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసి ప్రజానీకం మొత్తానికి కూడా ఒక సంక్షేమాన్ని ఒక అభివృద్ధిని ఒక చక్కటి పాలనని అందించాం ప్రజలంతా మావైపే ఉన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ప్రజలకి ఒక ప్రశ్నించే గుణాన్ని అందించారు కదా ప్రజలు ఆ ప్రశ్నను అందుకొని ఎందుకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి ఇలాంటి దుర్మార్గుడు ఇలాంటి నీచమైనటువంటి ఆలోచనలు కలిగిన వాడు పరిపాలకుడుగా పనికొస్తాడని చెప్పి ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు బయటకొస్తే సభలు పెడితే సమావేశాలు నిర్వహిస్తే ఇవన్నీ బయటకు వస్తాయి వైసీపీ దోపిడీ వైసీపీ చేసినటువంటి దురాగతాలు దారుణాలు మొత్తం కూడా ప్రజలు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఏ రకంగా ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల్ని మబ్బిపెట్టాడు మోసగించాడో అదే తీరుని ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద లేని షరతులు ఉన్నాయని చెప్పి నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మోసగారి జగన్మోహన్ రెడ్డి అబద్ధాల జగన్మోహన్ రెడ్డి అబద్ధాన్నే నమ్ముకొని ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్పి అదే అబద్ధాన్ని పది మందితో చెప్పించి అది నిజమైనటువంటి ఒక భ్రమని కల్పించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఇచ్చేస్తూ ఉన్నాడు మనం చూసాం గతంలో ప్రజా సంకల్ప యాత్రలో తిరుగుతూ ఎవరు కనబడితే వాళ్ళకి హామీలు ఇచ్చాడు ఉద్యోగులకి సిపిఎస్ రద్దు యువతకి ఉద్యోగాల కల్పన రైతులకి మద్దతు ధర ధరల స్థిరీకరణ నిధి ప్రకృతి విపత్తుల కోసం ఒక కేటాయింపు మహిళలకు మద్యపానం నిషేధం విద్యార్థులకి ప్రత్యేక హోదా కావాల్సినటువంటి హామీల్ని ఇచ్చేసి నవరత్నాల పేరుతోటి నవ మోసాలకు తెరదీసి వీటేంటి కూడా మేనిఫెస్టోలో పెట్టకుండా ఇచ్చిన హామీలన్నీ ప్రజలను నమ్మించి వాటిని గాలి ఆయన బైబిలు ఖురాను భగవద్గీత అని చెప్పేసి నవరత్నాలు అని చెప్పి మోసాలతోటి ప్రజానీకాన్ని ఏ విధంగా అయితే మోసం చేసి ఇప్పటికీ కూడా తన మోసాలని కొత్త రూపాల్లో తీసుకొని వచ్చి నవ రాక్షసుని మాదిరిగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆఖరికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తున్నారు అని చెప్తేనే భయంతో ఒడికిపోతూ వణుకుతున్నటువంటి తన గ్యాంగ్ని ధైర్యం నింపడానికి ఇదిగో ఈ రకమైనటువంటి అబద్ధాలకి తెరదీస్తూ ముందుకు వస్తున్నటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం నిజంగా నువ్వు నైంటీ నైన్ పర్సెంట్ హామీలు అమలు జరుపుకుంటే నిజంగా నువ్వు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఉండుండకపోయి ఉంటే ఈరోజు ప్రజలు వాటిని చర్చించుకొని నిన్ను చేత్కరిస్తారు తిరస్కరిస్తారు అనేటువంటి భావన ఆ భయం నిన్ను వెంటాడుకుంటే ఎందుకు భయపడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తుంటే ఈరోజు బెయిలు రద్దు ఆగమేఘాల మీద ఇక్కడ హైకోర్టులో బెయిల్ వచ్చిందో రాలేదో సుప్రీంకోర్టుకు పరుగు పరుగున సిఐడిని పంపించి బెయిల్ రద్దు చేయాలనేటువంటి ఆలోచన రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎన్జిటి స్టే ఇస్తే రాయలసీమ బిడ్డగా చెప్పుకుంటున్నావు నువ్వు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎన్జిటిని స్టేని ఎత్తివేయించడానికి ఎందుకు నువ్వు సుప్రీంకోర్టులో ప్రయత్నం చేయటం లేదు ఈరోజు రాయలసీమకి నీరు అందించేటువంటి కృష్ణా మీద ఉన్నటువంటి హంద్రీనివా గాలేరు నగరి తెలుగు గంగా ముచ్చుమర్రి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పునః పరిశీలన తోటి ప్రమాదంలో పడే పరిస్థితి వస్తే సుప్రీంకోర్టులో నువ్వింతటి సమర్థవంతమైనటువంటి లాయర్లని నియమించి ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజెట్ పైన తెలంగాణ ప్రభుత్వ వాదనని తిరస్కరించేదానికోసం కొట్టివేయించేదానికోసం నువ్వు ఎందుకు ప్రయత్నం చేయటం లేదు చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు చేయించడానికే వీళ్ళందరిన హుట్టే హుట్టినా వీళ్ళ మొత్తాన్ని కూడా అక్కడికి తోలేటువంటి ప్రయత్నం తరిమేటువంటి ప్రయత్నం దీని మీదే చేస్తూ ఉన్నాం ఏంటి కారణం దీని అంతటికీ కారణం ఒకటే ఇదిగో ఈ రోజు రాష్ట్రంలో యువగలం పాదయాత్ర నిన్నటి నుంచి పునః ప్రారంభమైంది ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఈ దుర్మార్గమైనటువంటి పాలనకి వ్యతిరేకంగా దీన్ని అంతమొందించడం కోసం యువత పెద్ద ఎత్తున యువగళంతో గళం కలిపి పదం కలిపి నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో మళ్లీ తిరిగి కనపడింది రెండవ వైపున డిసెంబర్ మొదటి వారంలో భువనమ్మ నేతృత్వంలో నిజం గెలవాలి అనేటువంటి పేరుతోటి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుతో గుండెలాగి గుండెలవసి మరణించినటువంటి కుటుంబాలు ఉన్నాయో వారందరి కుటుంబాలకి అండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ అని ఒక ధైర్యాన్ని ఇవ్వటానికి నిజం గెలవాలి పేరుతో బోనమ్మ గారు రెండో వైపున ప్రారంభ యాత్ర ప్రారంభించబోతున్నారో వీటికే గడగడ వణికిపోతా ఉన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గర కనపడింది ఈ వైపున ఇట్లా ఉంటే మూడో వైపు నుంచి ఒక ప్రభాత సూర్యుని మాదిరిగా వెలుగులు నింపుకుంటూ చిమ్ముకుంటూ ఈ అవినీతి పరులు ఈ అసమర్థులు ఈ దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ భాగవతాలు మొత్తం ఎండగడుతూ వీరి చేతగాని తనాన్ని వీరి ప్రజాకంటక పాలన్ని నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎస్సీల పైన బీసీల పైన దళితుల పైన మహిళల పైన చేస్తున్న అత్యాచారాలు వీళ్ళందరిపై చేస్తున్న దాడులు వీటన్నిటినీ ఒకవైపు ఈ రాష్ట్రంలో కుంటుపడినటువంటి అభివృద్ధి ఈ రాష్ట్రంలో అటకెక్కినటువంటి సాగునీటి ప్రాజెక్టుల వ్యవస్థ ఈ రాష్ట్రంలో నిత్యం దోపిడికి గురవుతున్నటువంటి రైతాంగ సమస్యలు నిరుద్యోగంతో సతమతమవుతున్నటువంటి యువత యొక్క పరిస్థితిని వీటన్నిటిని కూడా ప్రజల ముందు తీసుకొని వచ్చి వారందరినీ మరింత చైతన్యపరిచి ఈ దుర్మార్గమైనటువంటి పాలనకి చర్మగీతం పాడేదాని పాడేదానికోసం చమరాంకంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆవులకి నెట్టివేసేదానికోసం తిరిగి చంద్రబాబు నాయుడు గారు ప్రజల మధ్యకి రాబోతూ ఉన్నాడు ప్రభాత సూర్యుల్లాగా అనేటువంటి ఒక ఆలోచనకే భయపడి వణికిపోతూ ఈరోజు ఈ అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు ఎన్ని అబద్ధాలు చెప్పిన ఎన్ని రకాల మోసాలు చేసిన సామెత ఉంది అందరినీ ఒకసారి మోసం చేయొచ్చు కొందరిని అన్నిసార్లు మోసం చేయొచ్చు కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేయటం అసాధ్యమైన విషయం జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నదే అబద్ధాలని జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నదే మోసాలని అందుకనే వాళ్ళ పెద్ద వాలంటీరు ముత్తైదు కబుర్లు చెప్తూ ఉంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి గత రెండు మాసాలుగా ఆయన గోడంతా వింటున్నాం ఆయన గోడంతా ఏమంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశాడంటే నమ్మరేమి జనం ఎట్లా నమ్మించాలి ఈ జనాన్ని ఆయన తపన చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారంటే ప్రజలు నమ్మటం లేదు కాబట్టి ఈయన నమ్మిచ్చేదానికోసం ఒక ప్రయత్నం ఒక ప్రయత్నం కాదు వంద ప్రయత్నాలు నిప్పుకి చదలబట్టి మీరు నమ్మండి మీరు నమ్మండి మీరు నమ్మండి ఇది ముత్తైదు పెద ముత్తైదు సద్దల రామకృష్ణారెడ్డి కబుర్లు ఈరోజు అవన్నింటినీ పటాపంచీలు చేసి ఏదైతే అక్రమ కేసుల్లో నిర్బంధించి అక్రమ కేసులు ఇంకా పెట్టుకుంటూనే నాలుగు సంవత్సరాల ఆరు మాసాలు గడిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టడానికి ఇప్పటికీ ఈయనకి ఆ తప్పులన్నీ తెలిసినాయి ప్రజలు నవ్వుకుంటున్నారు ప్రజలు ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని చూసి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ధోరణి చూసి ఈరోజు బనాయిస్తున్నటువంటి అక్రమ కేసులను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు సిగ్గుపడాల్సింది పోయి ఆ అక్రమ కేసులతోటి నిర్బంధించి ఈ రాష్ట్రానికి చీకటిని శాశ్వతం చేద్దాం ల్యాండు శాండు వైను మైను ఈ నాలుగు నమ్ముకొని కావాల్సినంత దోపిడి చేసుకుందాం పదో పరకో పావలో బేడో ప్రజానీకానికి భిక్షమేద్దాం ప్రజలను భిక్షగాలుగా చేద్దాం స్వయం శక్తితోటి పనిచేసుకునేటువంటి అవకాశాల్ని లేకుండా చేద్దాం చచ్చినట్టు గతమాలి మనమేసే భిక్ష కోసం ఎదురు చూసే స్థితిలో ప్రజల్ని ఉంచుదాం అని ఏమైతే జగన్మోహన్ రెడ్డి కలలుగంటూ ఉన్నాడో వాటన్నిటికీ కాలం చల్లబోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే అనేటువంటి భయం ఈరోజు సాక్షాత్తు భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం యొక్క వ్యాఖ్యలను కూడా వక్రీకరించి మహాభారతంలో చెప్పినట్టు అశ్వర్ధామా అత అని చిన్నగా అన్నట్టు స్కిల్ క్యామ్లో స్కిల్ కేసుకు సంబంధించి ఏదైతే ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ దేశ దేశం రాష్ట్ర రాష్ట్రం ఈ దేశంలో తిరిగి ప్రెస్ పెడుతూ ఉన్నాడో సిఐడి సంజయ్ని వెంటేసుకొని ఇది తప్పు ఇలా చెయ్యకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది దానికి బదులుగా వెనక్కి తిరిగి ఈయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏ షరతులు ఉన్నాయని చెప్పేసి నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు నిప్పుకు చెదలు పట్టవు చంద్రబాబు నాయుడు గారిపైన అవినీతి మరక అంటదు అదేవిధంగా నీ అబద్ధాలని నీ మోసాలని ఎల్లకాలం నీకున్నటువంటి బ్లూ మీడియాలో నీ సాక్షి ఛానల్ దానికి ఉప ఉప ఛానల్స్గా ఉన్నటువంటి ఇతర బ్లూ మీడియా అంతా ఏదైతే ఉందో ఈ రోజు ఈ చడ్డ ప్రచారాన్ని ఈ సర్వోన్నత న్యాయస్థానం యొక్క వ్యాఖ్యల్ని వక్రీకరించినటువంటి ఛానల్స్ ఏమైతే ఉన్నాయో వీళ్ళందరినీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ వక్ర కాలం చెల్లింది జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకో నువ్వు ఎన్ని అబద్ధాలు రాయించినా ఎన్ని అబద్ధాలు చెప్పించినా ఎన్ని అబద్ధాలు చూపించేటువంటి ప్రయత్నం చేసినా ప్రజలకి నిజం తెలిసేటువంటి అనేక మార్గాలున్నాయి ప్రజలకు అండగా ఉండేటువంటి అనేక ఛానల్స్ ఉన్నాయి ఈరోజు సోషల్ మీడియా ఉంది ప్రతి వ్యక్తి కూడా వీటన్నిటిని గమనిస్తూ ఉన్నాడు తక్షణమే ఇలాంటి దుర్మార్గానికి ఇలాంటి తప్పుడు ఆలోచనకి ఏదైతే కారణభూతమైందో ఈ నీలి మీడియా తక్షణమే సరి చేసుకోవాలని దాన్ని సరి చేసుకునే విధంగా తాడేపల్లి పెదవాలంటీర్ రాజప్రసాదం నుండైనా బయటకు వచ్చైనా వాళ్ళకి సరైనటువంటి హితవు పలికి చెప్తున్నావు కదా ముత్తైదు కబుర్లు ఆ కబుర్లో ఒక కబురు వాళ్ళకి కూడా చెప్పి అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజల ముఖంపైన ఉమ్ము రాస్తారు అనేటువంటి విషయాన్ని తెలియచేసి ఈ ఏదైతే ఈ తప్పుడు వ్యాఖ్యలు రాయబడ్డాయో వాటికి సరైనటువంటి సవరణలు చేసుకోమని చెప్పేసి తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ బ్లూ మీడియాని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా